వీడియో నచ్చితే అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఎట్టకేలకైతే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోతున్నారు ఆయనైతే చెప్పడం చూసాము పెళ్ళికి ఓకేనైతే వాళ్ళ అమ్మగారికి అయితే సోనియా గాంధీకి అయితే చెప్పడం అయితే అఫీషియల్గా అయితే బయటకు వచ్చేసింది ఇంకా పెళ్ళి మరి పెళ్లి కూతురు ఎవరనేది మనకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు మరి ఆల్రెడీ చూసే ఉంటారు పెళ్లికూతురుని చూసినాక ఇలా బయటకైతే ఉంటుంది అదేసి త్వరలోనే పెళ్ళికొడుకైతే కాబోతున్నాడు రాహుల్ గాంధీ అయితే వాళ్ళ అయితే ఒక్కడే అతను రాహుల్ గాంధీ ఒక్కడే ప్రియాంక గాంధీ ఇంక తప్ప ఊరు లేరు ఎట్టయినా కూతురు తరఫున వచ్చిన వాళ్ళు వారసంగా పరిగణించారు కాబట్టి కొడుకు తరపునే అంటారు కాబట్టి ఫైనల్గా అయితే ఆయన పెళ్లికి ఒకే చేశారు యాభై సంవత్సరాల తర్వాత అయితే ఇంకా దాని ముందు కూడా వచ్చింది కూడా కూతురు వారస నుంచి వచ్చారు ఇందిరాగాంధీ కొడుకు అయిన రాజు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ వైఫ్ అయిన సోనియా గాంధీ కొడుకే రాహుల్ గాంధీ కాబట్టి కూతురు తరపు నుంచి వచ్చింది కానీ ఇందిరాగాంధీ కొంచెం ఐరన్ లేడీ కాబట్టి స్ట్రాంగ్గా నెటకొచ్చేసింది పార్టీని అయితే ఆ తర్వాత సోనియా గాంధీ గారు పర్లేదు పది సంవత్సరాల పాటు పార్టీని అధికారంలో ఉంచగలిగింది మన్మోహన్ సింగ్ పిఎంగా అయితే ఇంకా ఓవరాల్గా అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ చాలా కష్టపడుతున్నారు ఫస్ట్ టర్మ్లో విఫలమయ్యారు రెండో టర్మ్లో ఇప్పుడు ట్రై చేశారు చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ఇంకా పెళ్లి విషయానికి వచ్చి పెళ్లి విషయానికి అయితే ఆయన ఓకే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు వారసురు కోసం అయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి కాబట్టి చాలా మంది అనుకున్నారు ఆయన బ్రహ్మచారిగా ఉంటాడమని ఫైనల్గా అయితే ఆయన బ్రహ్మచారిగా కాదు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానైతే చెప్పడం చూశాం